జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. మీరు తరిమేస్తారు సరే, ఉన్మాదిరి తరిమేస్తారు సరే, తరిమేసిన తర్వాత ఎవరు పీఠంలో ఉంటారు, ఎవరు ఇక్కడ కదా గొడవ అంతా. నేను అదే చెప్తున్నాను. బేసికలీ ఎందుకు ప్రశ్న అడిగానంటే, నాకు చాలా మంది మెసేజ్లు మెయిల్స్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, చాలా మంది మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు, మేము గ్రౌండ్ లో మాట్లాడుతూనే ఉన్నాం. మీకు కూడా అఫ్ కోర్స్ మీరు పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్ కాబట్టి డెఫినెట్లీ మీ మీ సోర్సెస్ మీకు ఉంటాయి. అయితే ఇక్కడ మేజర్గా ఏమవుతుందంటే అండి, జ్యోత్స్న గారు అండ్ ఈవెన్ ఇందాక సత్య గారు కూడా రేజ్ చేశారు ఈ ప్రశ్న, ఈ అంశాన్ని. తెలుగుదేశం అండ్ భారతీయ జనతా పార్టీ పొత్తు ఈ రోజు కాదు, చాలా సంవత్సరాల నుంచి ఉన్నదే. ఎస్, ఈ రోజు కొత్త ఏం కాదు, ఈ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరికీ తెలుసు. కాకపోతే మధ్యలో జరిగిన రప్చర్ ఏదైతే, ఆ ఘర్షణ 2018 టైంలో వచ్చిన ఓ తీవ్రమైనటువంటి వ్యతిరేకత, అటు బీజేపీ శ్రేణుల్లోనైతేనేమి, ఇటు టీడీపీ శ్రేణుల్లోనైతేనేమి, ఇది తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది. అంటే ఒక దశలో పర్సనల్ కామెంట్స్ దాకా వెళ్ళిపోయింది. సో ఇప్పుడు అది అట్లాంటి సందర్భం నుంచి వచ్చిన తర్వాత ఆ గాయాన్ని మాన్పకుండానే సడన్గా పొత్తు వచ్చేసింది అనేది మేజర్ పాయింట్. ఇప్పుడు చాలామంది బీజేపీ శ్రేణుల నుంచి వస్తున్న మాట కూడా అదే, ఆ గాయాన్ని మాన్పే ప్రయత్నం. ఇంకోవైపు తెలుగుదేశం నాయకత్వం ఏం చేయకపోవచ్చు, చంద్రబాబు గారు ఏం మాట్లాడలేదు, 2019 ఎలక్షన్స్ తర్వాత ఒక్క మాట కూడా బీజేపీకి అగెన్స్ట్గా మాట్లాడలేదు, లోకేష్ గారు ఏం మాట్లాడలేదు. బట్ వేరే తెలుగుదేశం ఎకో సిస్టమ్ అంటారా, లేకపోతే దట్ ఎకో సిస్టమ్ గత 5 సంవత్సరాల నుంచి అదే స్థాయిలో బీజేపీని లేదా మోదీని విమర్శిస్తూనే వస్తున్నారు, దాన్ని ఎక్కడా కూడా కంట్రోల్ చేయకుండా తగ్గించకుండా ఒకేసారి పొత్తు అవుతుందా అనేదే క్వశ్చన్. నేను ఇక్కడ 2004 మేము బయటకు వచ్చాము సాయి గారు, అలానే 2018 బయటకు వచ్చాము, 2 సార్లు మేము బయటకు వచ్చాము. బట్ అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ టు రిమెంబర్ దట్ ఎన్డీఏ ఫార్మేషన్ లో మా పాత్ర ఉంది. ఎన్డీఏ ఫామ్ అయినప్పుడు మేము చాలా కీలకమైనటువంటి ఒక పాత్ర పోషించాం. 99 ఎలక్షన్స్ లో మేము చాలా కీలకమైనటువంటి ఒక పాత్ర పోషించాం. అలానే ఎన్డీఏ కన్వీనర్ గా ఒక కీలకమైనటువంటి ఒక పాత్రలో ఉన్నాం. ఇన్ని చేసిన తర్వాత మాకెప్పుడు కూడా ఇవాళ మేము కలిసామంటే కూడా భావ సారూప్యత కలిగినటువంటి పార్టీలుగా మేము కలుస్తాం. ఒక్కొక్కసారి చిన్న చిన్న పార్టీ సరే మీ కొంతమంది దృష్టిలో చాలా తీవ్రమైనటువంటి డిఫరెన్సెస్ అయ్యున్నా కూడా అవన్నీ కూడా ఇష్యూ బేస్డ్ డిఫరెన్సెస్, నాట్ ప్రిన్సిపల్ బేస్డ్ డిఫరెన్సెస్ అంటాను నేను. మేమేమీ అంటే బీజేపీ సిద్ధాంతాల మీద మేమేం మాట్లాడలా, లేదా మా సిద్ధాంతాల మీద బీజేపీ మాట్లాడలా. ఫర్ ఇన్స్టెన్స్ ఇఫ్ ఇట్ టేక్, అవును రాష్ట్రానికి ఇక్కడ అన్యాయం జరిగిందండి, కేంద్రంలో ఉన్నటువంటి పార్టీగా ఇక్కడ మీరు అన్యాయం చేశారు, అప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి గారిని ఎస్ మీరు అన్యాయం చేశారు అని రాష్ట్ర ప్రభుత్వంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఆ రోజున మాట్లాడుండొచ్చు కానీ నేను చెప్తాను, నేను ఐమ్ టెలింగ్ యూ దాట్. కానీ ఎక్కడా కూడా మేము ఎక్కడ ప్రిన్సిపల్ బేస్డ్గా డిఫర్ అవ్వలేదు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, గాయం మానకుండానే మళ్ళీ కలిసేటువంటి ఒక ప్రయత్నం చేశారా అని అంటే సరే ఇది ఒక క్లిష్టమైన ప్రశ్నే. కానీ నేను దీనికి ఆన్సర్ ఏం చెప్తానంటే, సరే ఇప్పుడు ఎలా ఉంటుందంటే గాయం అనేటువంటిది నిజమే, వీ హావ్ ఫేస్డ్ ఇట్. కానీ ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు పడుతున్నటువంటి బాధ, వాళ్ళకి జరుగుతున్నటువంటి ఇబ్బందులు, వాళ్ళకైనటువంటి గాయాలు, వాటన్నిటి ముందర నిజంగా కూడా ఈ గాయాలు ఎవరికి కనపడట్లేదండి. మా క్యాడర్కి అయితే అసలు కనపడట్లేదు. ఐ కెన్ వౌచ్ ఫర్ దాట్ సాయి గారు, ఐ కెన్ వౌచ్ ఫర్ దాట్. వెదర్ ఇట్ ఈస్ తెలుగుదేశం, బీజేపీ ఆర్ జనసేన, మేము ఎక్కడా కూడా మా క్యాడర్ ఎవరు కూడా చిన్న చిన్నప్పటి, ఇప్పుడు మనం పిఠాపురంలో చూసాం ఏమైంది, ఒకరోజు ఒక్కటే ఒక పూట లిటరల్గా నానా హంగామా చేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అయిపోయింది పొత్తు అయిపోయింది అసలు కొట్టేసుకుంటున్నారు, తన్నేసుకుంటున్నారు, జెండాలు కాల్చేసుకుంటున్నారు, ఇదైపోయింది అదైపోయింది అని చెప్పి నానా హంగామా చేశారు. ఏం చేశారు తర్వాత ఏమైంది, బంగారు పళ్ళెల్లో తెచ్చి నేను ఇస్తాను ఆ సీట్ అన్నాడు. మా పార్టీ ఇన్ఛార్జ్ బంగారు పళ్ళెల్లో పెట్టిస్తాను అన్నాడు. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్, బికాస్ ఇక్కడ అంటే మా కుటుంబ విలువలు తెలుసు, మాకు మానవీయ విలువలు తెలుసు, మాకు ప్రజల విలువ తెలుసు సాయి గారు. సో డెఫినెట్గా హియర్ దట్ ఈస్ ఫార్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఇవాళ నిజంగా కూడా నేను ఒక విషయం చెప్తాను, 24 సీట్లు ముందర జనసేనకి అనుకున్నామండి. ఎప్పుడైతే మేము జనసేన ఫస్ట్ వి వెంట్ ఇన్ టు అన్ అలయన్స్, ఫస్ట్ ఇనీషియల్గా దే వెంట్ విత్ 24 సీట్స్ అండ్ 3 పార్లమెంట్స్. నిజంగా ఇవాళ ఒక రకంగా అంటే వేరే పార్టీ అధినేత అయినా సరే, మా మిత్రపక్షం అయినా సరే, నేను మనస్ఫూర్తిగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనని నేను నిజంగా కూడా ఐ వుడ్ అప్రిషియేట్ దట్. ఎందుకు అప్రిషియేట్ అంటున్నాను అంటే రాష్ట్రం కోసం ప్రతి ఒక్కళ్ళు ఒక మెట్టు దిగుతున్నారు, ప్రతి ఒక్కళ్ళు దిగుతున్నారండి. అటు బీజేపీ కూడా ఒక కేంద్ర పార్టీ అయి ఉండి ఇవాళ వాళ్ళు కూడా ఎస్ ఏం వాళ్ళు అనుకుంటే 175 కంటెస్ట్ చేయొచ్చుగా, చేయొద్దనే ఉంది, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళు.
అయినా సరే రాష్ట్రం ఇవాళ రోజున ఒక రావణ కాష్టం లాగా అయింది. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ జరగాలి, సంక్షేమం జరగాలి, అభివృద్ధి జరగాలి, రీజనల్ ఆస్పిరేషన్స్ ని మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాలి, నేషనల్ ప్రోగ్రెస్ కోసం అది ఇంపార్టెంట్ అని చెప్పి సాక్షాత్తు ప్రధానమంత్రి గారు వచ్చి మాట్లాడి అది తీసుకున్నటువంటి డెసిషన్. అండ్ ఐ టెల్ యూ సార్, ఇట్ ఈస్ అ వెరీ 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 కాన్షియస్ డెసిషన్ ఆఫ్ ఆల్ ది 3 పార్టీస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.